తిరుపతి ఎల్లంపతుల్లా. సరే సరే అండి, అత్త అత్త సరే. ఎవూ మా పెద్ద గణపతి దంపతులు, ఎవూ ఎవడే. నాకు ముందే తెలుసురా, డాడీకి ఏదో పని ఉందట, అద్దన్నాడు. ఎందుకు అద్దన్నాడే? పోయినసారి పోతే మంచి ఎంజాయ్ చేసినాం, ఈసారి కూడా పోదాం, ఎంజాయ్ చేద్దాం. నాకు పోవాలని ఉందిరా, కానీ మీ డాడీ ఒప్పుకుంటలే, నువ్వే మీ డాడీ నొప్పి పోదాం. సరే అమ్మా, నేను డాడీ నొప్పిస్తా, నువ్వు అంతసేపు బట్టలు చదువుకో. సరేరా, నువ్వు ఒప్పి పో. సరే అమ్మా. డాడీ, అమ్మమ్మ ఇంటికి పోవాలంటే అద్దన్నాడుగా. అవును అద్దన్నా. అయితే ఏంది, పోయినసారి మనం మంచి వీడియో ఇచ్చినాక మంచి అంపిలు పెద్ద గణపతిని, ఈసారి కూడా పెద్ద గణపతి అంపుతుళ్ళు, మనం పోదాం, మంచి వీడియో తీసుకుందాం. కరెక్టే, కానీ నాతో కాదురా, పోయినసారే తిరిగి తిరిగి కాళ్ళని వచ్చినాయి, మళ్ళీ ఈసారి నొప్పించుకోనా? ఈసారి అద్దుపోయిన వీడియో తీసుడు. ఏంది నువ్వు గట్లా అంటున్నావా? వీడియో ఇస్తాడు, తీద్దాం పో అంటుంది, ఇప్పుడు గట్లా అంటున్నావా? నీకేం టెన్షన్ లేదు పా, నేనే తీస్తా మొత్తం వీడియో, తీసుకొని వస్తా పా. ఏ నిజమా? తీతావా? మరి అట్లయితే పోదాం. తీతా నిజంగానే తీస్తా. తీస్తావో మళ్ళీ అడిగానక మరి నన్ను అంటావు. ఏ నేనే తీస్తా పా, పో. నిజంగానా? సరే మరి పో, రెడీగా పోయా. సరే అమ్మా. డాడీ ఒప్పుకున్నాడు, నువ్వు బట్ట చదివినావా? చదివినారా? ఇదేంది అబ్బా, అమ్మ వాళ్ళ ఇంటికి పోవడం అంటే టక్కడనే రెడీ అవుతావి. అరే కన్నయ్య, టక్కన రారు, లేట్ అవుతుంది. అరే కన్నయ్య, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం, గణపతి కడ గాలి గాలి చేసి అటు ఇటు తిరిగినాం అనుకో, డాడీకి చెప్తే చక్క ఇంటికోడే. సరే అమ్మా, ఎటు తిరిగా, నువ్వేం బాధపడకు. అయ్యో, స్టార్ట్ అయ్యే వరకు లేట్ అయ్యేదట్నే, చిన్న మామ నేను పోయి గడ పెట్టేసినాం గణపతిని. అవునా? మరి చిన్న మామేర్రా? తమ్ముడు నన్ను ఇక్కడ దించివేయండి, తమ్ముడు గాలిని కూర్చున్నాడు. సరే మరి, ఇక లోపలికి రా, బయట ఎందుకు కూకున్నారా? నేను బయట ఎందుకు కూర్చున్నా అంటే, నేను లోపలికి వస్తే మళ్ళీ నువ్వు బయటకు రానియోగా, అందుకే. మరి ఇంతకి డాడీ ఏడే కనిపిస్తలేడు. నువ్వేరా, నేనే వీడియో ఇస్తేనే డాడీ అన్నావు, దించిపోయండి ఇంటికి. సరే బోన్ అమ్మ, రాత్రి ఒక్కసారి పోయి డ్యాన్స్ చేస్తానే. సినిమా మచ్చి తోలకపోతేనే పోడు, లేకపోతే లేదు. సరే బోన్. పోవద్దా డ్యాన్స్ దగ్గరకు. ఎడు నువ్వు వండుకో, రేపు పొద్దున పోదాం, ఎందుకు బా నీకు. Thank you.
బోలో గణపతి మహారాజ్ కి జై, బోలో గణపతి మహారాజ్ కి జై. అబ్బా గణపతి అప్పుడు అయిపోయింది. అరే కన్నయ్య, నిద్రలకు వెళ్ళేసి గణపతి అప్పుడు అయిపోయింది అంటున్నావు ఏంద్రా? ఇప్పుడు గణపతి రాలేనాయే. నువ్వు గణపతి వచ్చినవా? బర్రె అన్నట్టు అన్నా మామ ఎంత విడిచినా లేవలేవు. మామయ్య గణపతి వచ్చిండు. అంటే బోల గణపతి మహారాజ్ అన్నది అంత కళనా? నీళ్ళు పట్టింది కూడా కళనా? అవ్వా కళ కూడా గణపతి చంపినట్టు కలగన్నవారా? ఉత్తగిడికి రమ్మంటేవి, వీడియో తీయకపోతేవి, ఏం తీయకపోతేవి. ఇంకా డాడీ నేను వీడియో తీస్తానని డాడీతో చెప్తేవి. నిద్ర బాగా వచ్చింది, కళ్ళ గణపతి చంపేసినట్టు వచ్చింది. అయ్యో ఎంత పని అయిపోయి. నీ పనులన్నీ గింతేరా? ఒకటి అంటావు ఇంకోటి ఎత్తావు. సరే మరి రెడీగా డాడీ తుండట ఫోన్ చేసిండు, ఇంటికి పోదాం. సరే పోదాం. అయ్యో ఇక గణపతి అప్పుడు మిస్ అయినా ఈసారి. అయ్యో